Then when we come to the Lord's table, అప్పుడు మనం ప్రభు బలయ వద్దకు వచ్చినప్పుడు, we must come in reverence, love and respect them. హై భక్తులతోను ప్రేమ పూర్వకంగాను గౌరవ ప్రధానంగాను రావాల్సి ఉన్నది. Look where we would have been if it hadn't been for him. అది ఆయన కొరకై కాకపోతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. గమనించారా? Look where it would be. ఎక్కడో ఏంటో చూసుకోవాలి. Therefore, Paul, I think, has said it. అందుచేతనే పౌలు ఇలా చెప్తున్నాడని నేను తలుస్తున్నాను. Therefore, when you come together to eat, tarry one for the other. కాబట్టి భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. That is, in other words, just wait a few minutes. ఇంకో రీతిగా దాని అర్థం ఏంటంటే కొద్ది నిమిషాలు ఆగు అని. Pray. Check yourself out. ప్రార్థించి నిన్ను నీవుగా పరీక్షించుకో. And if you know a brother's in there just about to do something that's wrong or something, సహోదరులలో ఎవరైనా తప్పు చేసే వారు ఉన్నట్లయితే, you pray for him too. See, అతని కొరకు కూడా ప్రార్థించు. గమనించారా? గమనించారా? Tarry one, the other. Wait just a minute. Pray. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండండి. కొద్దిసేపు ఆగి ప్రార్థించండి. There's any feelings between you or something? నీకు లేక ఇంకొకరికి విభేదం ఉన్నట్లయితే, అది చేయవద్దు. Go make it right first. See? వెళ్ళి మొదటిగా దాన్ని క్రమపరచుకో. చూశారా? Go straighten that up first. నేరుగా వెళ్ళి అది మొదట నిర్వర్తించు. Because we want to come here just as pure as we can be. ఎందుచేతనంటే మనం ఎలా పరిశుద్ధులుగా ఉన్నామో వారు అలా రావలసి ఉన్నది. And our thoughts one another and to God. దేవుని ఎల్ల మన ఇరువురు తలంపులు. And to each other. మనం ఒకరి ఎడల ఒకరు. And then we come in fellowship around the table of the Lord. See? ఆ తరువాత ప్రభు బల యొద్ద సహవాసం చేయుట కొరకై మనము చేరుదాం. అవునా? And we do this because that we are giving thanks to him. మనం ఇది చేయుదాం ఎందుకంటే మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. And among one another. మనము ఒకరి ఎల్ల ఒకరము అలా చేస్తున్నాము. Eating the bread between each other. ఒకరిమొకరము రొట్టెను తింటున్నాము. Drinking the wine between each other. ఒకరి ఎడల ఒకరము ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాము. As his blood and his flesh. ఆయన రక్త మాంసములుగా అది అలా చేస్తున్నాము. Except you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. See? మీరు మనిషి కుమారుని శరీరము త్రి ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కారు. అవునా? Is this communion just something I go up for, or? ఇదో ఆచారయుక్తంగా నేను సంస్కారం పుచ్చుకుంటానేది సంస్కారం అవుతుందా? Well, the rest of them take this, I will too. మిగతా వాళ్ళంతా పుచ్చుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను అని అనుకుని వెళితే అది సంస్కారం అవుతుందా? It's a revelation. అది ఒక ప్రత్యక్షత. I am part of him. నేను ఆయనలో పాలి భాగస్థులను అను ప్రత్యక్షత. And I'm part of you. నేను నీలో పాలి భాగస్థులను ప్రత్యక్షత. And I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And I love him. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. And we're taking this together as a symbol of our love to God. మన దేవుని ప్రేమకు సాదృశ్యంగా మనం ఇరువురము ఇది పుచ్చుకుంటున్నాము. And our love and fellowship to one another. మన ఇరువురి ప్రేమ సహవాసమునకు అది సాదృశ్యం. Now, but taking the body of the Lord Jesus Christ in this communion does not mean that that communion is the literal body of Christ. ఈ సంస్కార ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును స్వీకరించడం అనేది సంస్కారమనగా అక్షార్థముగా క్రీస్తు శరీరమని కాదు. That's Catholic. అది కాథోలిక్ సంబంధితమైనది. I do not believe. Yeah, that's right. అది యదార్థమేనని నేను నమ్ముతున్నాను. I believe it's only an ordinance that God made with us. ఇది దేవుడు మనతో చేసిన అవలంబన నుండి ఆజ్ఞ మాత్రమే ఉంటుందని నేను నమ్ముతున్నాను. గమనించారా? It isn't the actual body. అది వాస్తవమైన శరీరము కాదు. It's really a little piece of kosher bread. కోషర్ రొట్టె ముక్క మాత్రమే. It's just an ordinance. అది కేవలం నిర్వర్తించదగిన ఆజ్ఞ మాత్రమే. And he done this for our example. మనకు మాదిరి కోసము దీనిని ఆయన చేశారు. And he washed feet for our example. మనకు మాదిరి కోసం ఆయన పాదములు కడిగాడు. That he said, I understand when you come together,
you're eating. అతను ఇలా చెప్తున్నాడు. మీరు భోజనము చేయుటకు కూడి వచ్చినప్పుడు even getting drunk at the Lord's table. ప్రభు బలిలోనిది త్రాగునప్పుడు కూడా they misunderstood it, you see. దాని వారు అపార్థం చేసుకున్నారు చూశారా. They just gluttoned in, see. వారు తిండిబోతులు అవుతున్నారు చూశారా. Just like people are doing today. ఈనాడు జనం ఏమి చేస్తున్నారో అలాగే just live any kind of life and take it. ఎలాంటి జీవితమైనా జీవిస్తూ బల్ల ఆచరిస్తారు అవునా. He said you got homes to eat in. మీరు భుజించుటకు మీకు ఇల్లు ఉన్నవి అని అతను చెప్తున్నాడు గమనించారా. But this is an ordinance that we should keep. మనము చేయవలసిన ఆజ్ఞ ఇది గమనించారా. మరిప్పుడు But let a man examine himself. కాబట్టి ప్రతి మనిషిడు తను తాను పరీక్షించుకొనవలెను. And so let him eat of the bread and drink of the cup. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. For he that eateth and drinketh unworthily. ఎవడైతే అయోగ్యముగా తిని త్రాగునో. Eateth and drinketh damnation to himself. అలా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. Not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక చేయువాడు చూశారా. What are you? నీవెవరు? You're a Christian. నీవు క్రైస్తవుడువు. You live before everybody as a Christian. ప్రతి ఒక్కరి ఎదుట నీవు క్రైస్తవునిగానే జీవించు. And if you take that and don't live as a Christian, నీవు అది స్వీకరించి క్రైస్తవులవలే నీవు జీవించకపోతే, you're not discerning the Lord's body. నీవు ప్రభు యొక్క శరీరాన్ని గురించి వివేచించట్లేదు. You're putting a stumbling block in somebody else's way. See? మరొక మార్గానికి నీవు అడ్డుబడను పెడుతున్నావు గమనించా. As they see you trying to do that and they're not living what you're supposed to live. See? నీవలా చేయట వారు చూస్తున్నప్పుడు లేక గమనిస్తున్నప్పుడు నీవు జీవించవలసిన విధంగా నీవలా జీవించినట్లయితే నీవు అడ్డుబడవ అవుతావు కదా. You're not discerning the Lord's body. ప్రభు యొక్క శరీరాన్ని గురించి నీవు వివేచం చేయట్లేదు. Now watch what's the curse of it is. దాని వల్ల కలిగే కీడేంటో గమనించు. For this cause many are weak and sickly among you. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగుల్లై ఉన్నారు. And many are asleep. చాలా మంది నిద్రిస్తున్నారు. The right translation of that word, Brother Perry, is dead. సోదర పెరి దాని అసలైన అనువాదం చనిపోవుట కదా. See? Many are dead. చూశారా అనేకులు చనిపోయిరి. For if we would judge ourselves, మనలను మనమే విమర్శించుకొని ఎడలా, we should not be judged. మనము తీర్పు పొందకపోదము. We judge ourselves, we won't be judged. చూశారా మనకు మనమే తీర్పు తీర్చుకొనినా మనకు తీర్పు తీర్చబడదు గమనించండి. But when we are judged, మనము తీర్పు పొందిన ఎడలా, we're chastened of the Lord. ప్రభు చేత శిక్షించబడుతున్నాము. That we should not be condemned with the world. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకున్నట్లు. See? Not any attached to the world. గమనించండి. ఎలాంటి బాంధవ్యము లోకముతో మనకు లేదు. Wherefore, my brethren, కాబట్టి నా సహోదరులారా, when you come together to eat, tarry one for the other. See? భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండుడి గమనించండి. And if any man hunger, let him eat at home. ఎవడైనను ఆకలిగొన్న ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. That you come not together unto condemnation. మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణము కాకుండాట్లు అలా చేయాలి. Now the same thing is for our coming to take the Lord's supper. ప్రభు రాత్రి భోజనమునకు మనం వచ్చినప్పుడు అలాంటిదే. That we must come knowing what we are doing. మనమేమి చేయుచున్నామో ఇదిగి మనము